అంటే షర్మిల గారు ఈ మధ్య కాలం మాట్లాడుతున్న మాటలు కమ్మన్ సభ వరకు ఒక తీరు, కమ్మన్ సభ తర్వాత మరొక తీరు అన్నట్టుగా ఆమె మాటలు అంటే నిన్న మీడియాతో మాట్లాడడం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఆమె, ఇంకా రాజకీయంగా పూర్తిగా పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయాలి అప్పుడే మీడియా మీద ఆమె వ్యతిరేకత వ్యక్తం చేయడం, అప్పుడే ఆమె వ్యక్తిత్వం ఏంటి అనేది బయట పెట్టేసుకోవడం, ఇది భవిష్యత్తుకి ఆమె రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదకరంగా అన్న ఛాన్స్ ఉంటుందా లేదంటే పెద్ద పట్టించుకోరా జనాలు చిన్నపిల్లల్ని అనుకుంటారు మీడియా బాసులు చిన్నపిల్లలు అనుకున్నాడు రేపు పొద్దున్న అధికారం ఇస్తారు అదే అనేది మరి అది ఆవిడికి మైనస్ అదే అన్నారు మీడియా బాసులు పిల్లతనం అనుకుంటారు రిపోర్టర్లు ఏమనుకుంటారు నవ్వుకుంటాం యువతలకు వచ్చి కొంచెం ఎక్కువ ఊహించుకుంటున్నారులే అనుకుంటాం అంతేగాని మనం ఇట్టంది అనేది కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినోడైతే అట్ట అనేది ఏంది మనం ఏమన్నంత ఎదవలమని తిట్టుకుంటాడు కొత్తగా మనం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అయితే అట్ట అనుకునేవాళ్ళం ఏంది మనల్ని అట్ట మాట్లాడతారండి ప్రెస్ అంటే గౌరవం లేదని ఓ వయసుకు వచ్చాక ఏమనుకునేవాళ్ళం మీరు అక్కర్లేదమ్మంటే ఓకే సార్ థ్యాంక్ యూ అని యువతలకు వచ్చేవాళ్ళం అట్లా అనలేదనుకోండి ఎవడన్నా ఏదన్నా ఏంది మీ ఛానల్ ఎట్లాగా మీ పేపర్ ఎట్లాగా అంటే ఓహో అవునా మీది కూడా రాస్తున్నట్టున్నారు కదండి అని చెప్పేవాడు అంతేగాని మనమేమి ఎవడిపోయి అక్కడ గొడవలు పడలేదు కదా వాళ్ళకు ఉండాలి సెన్స్ ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు ఉండాలి సెన్స్ ఆ రెండు పత్రికలు అన్న రాజశేఖర రెడ్డి బహిష్కరించరా తను సీఎం అయ్యాక అన్ని ఛానళ్ళకి ఇచ్చిన డబ్బులే వాళ్ళకు కూడా ఇచ్చాడు అంత ఇవ్వకపోవచ్చు వాళ్ళకి ఇచ్చాడు పక్కన పెట్టలా వివక్ష చూపెట్టలా బాయ్కాట్ చేయలా అది ఆవిడ నేర్చుకోవాలి నేను చెప్తుంది అదే రాజశేఖర రెడ్డిది ఆ మధ్యన ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పిన పదం రాజశేఖర రెడ్డి బిహేవియర్ని షర్మిల నేర్చుకోవాల్సింది ఏంటంటే జార్జ్ బుష్ వచ్చినప్పుడు సోనియా గాంధీ వచ్చినప్పుడు జార్జ్ బుష్ వచ్చినప్పుడు రొమ్ము విరుచుకు మాట్లాడుతుంటాడు ఇట్లా చూపెడుతుంటాడు ఆయన సోనియా గాంధీ వచ్చినప్పుడు ఇట్లా ఉంటాడు విధేయత ఈవిడ ప్రజల పట్ల విధేయతతో పాటు మిగతా వాళ్ళ పట్ల కూడా విధేయతతో ఉండాలి ఆవిడని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ దగ్గర అది ఉండాలి అది కూడా ఎప్పుడు పవర్లోకి వచ్చాక పవర్లోకి రాకముందు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త వదిలేస్తే రేవంత్ రెడ్డి సూపరే మంచి అద్భుత మాటకారే ఎక్కడ దెబ్బతిన్నాడు అతిగా మాట్లాడి అహంకారంతో మాట్లాడి ముందు ఆత్మగౌరవంతో మాట్లాడేవాడు తర్వాత అహంకారంతో మాట్లాడాడు అది దూరం చేసింది ఆయన్ని రాష్ట్ర నాయకుడిని చేయలేకపోయింది ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో జనాలకి విలువ ఇవ్వాలి మీడియా ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి మీడియాకి కూడిపెట్టమని చెప్పట్లా పెడతారని కూడా నేను అన్నాను మీడియాతో మాట్లాడినా మీడియా ప్రతినిధులతో మాట్లాడినా అక్కడ నీ ప్రవర్తనని బట్టి వాళ్ళు నిన్ను ఫోకస్ చేసే తీరు ఉంటుంది నువ్వు చంద్రబాబు నాయుడు ఇవాల్టికి కూడా ఈవెన్ సాక్షిలో పనిచేసే సీనియర్ జర్నలిస్టులు కూడా ఆయన గౌరవిస్తారు ఎందుకు అంటే ఇవాల్టికైనా సరే మీడియాతో మర్యాదగా మాట్లాడతాడు ఆయన సాక్షిని తిట్టచ్చు కానీ సాక్షిలో ఉన్న రిపోర్టర్ల మీదకి పోడు సాక్షిలో ఉన్న హెడ్స్ని తిట్టడం ఆయన దగ్గర నేర్చుకోవాల్సినది రాజశేఖర రెడ్డి అంతే ఈనాడు ఆంధ్రజ్యోతి ని తిట్టిన ఆ రెండు పత్రికలని ఆ రిపోర్టర్లు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయనతో మర్యాదగా ఉండేవాళ్ళు అది నేర్చుకోవాలి నీ దాంట్లో ఉంటుంది లేబ్బా నువ్వు ఎక్కువ ఇంటర్వ్యూ చేసిన రాజశేఖర రెడ్డి అనేవాడు ఇప్పుడు నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఫస్ట్ జ్యోతి వాళ్ళు వచ్చి సార్ నేను చాలాసేపటి నుంచి ఉన్నాను అన్నాడు మన దాంట్లో వేసేది కొంచెమే కదబ్బా తెలుసు కదా నీకు నిన్ను చూసి ఇవ్వాలి కొద్దిగా మనోడిది అయితే కనుక వేస్తారు కదా ఇలా ఛానల్లో అయితే అప్పుడు TV9లో చేస్తున్నాం ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి 10 నిమిషాలు అడిగితే 10 నిమిషాలు ఆన్సర్ ఇచ్చాడు వాళ్ళ దాంట్లో తీసింది 10 నిమిషాలు తీసినా 2.5 నిమిషం వేశారు అది తేడా ఉంటుంది బ్యాలెన్సింగ్